జరిగిందేంటో జరిగినట్టుగా చెప్పు. సుబ్బు ఇప్పుడు వస్తాడు, కేసు గురించి చెప్తాడు, వెళ్ళు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. క్రైమ్ నెంబర్ 98/94/95 మర్డర్ కేసు. కేసు డైరీ మీకు ఇమ్మని ఎస్పీ గారు చెప్పారు. ఓ, కేసు డైరీ ఇంతవరకు క్లోజ్ చేయలేదు. మీ ఒపీనియన్ తెలుసుకున్నాకే క్లోజ్ చేయమని ఎస్పీ గారు చెప్పారు. 2-3 డేస్ నేను ఫ్రీగా ఉండను. బుధవారం గానీ లక్ష్వారం గానీ ఫోన్ చేయమనండి. ఎట్లీస్ట్ మీ కస్టడీలోనే ఉన్నాడు. లేదు సార్, రిమాండ్ లో ఉన్నాడు, సబ్ జైల్లో. అయితే ఎస్పీ గారిని ఫోన్ చేయమనండి సార్. టీట్ అవుతారా? నో థ్యాంక్స్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. ప్రాసిక్యూటర్ని చూసావా? ఏమన్నారు? కలిసి మాట్లాడాను. 4 రోజుల దాకా ఫ్రీగా లేరంట. అతని పేరేంటి? కొండపల్లి అనిల్ కుమార్. వాడి పేరు వినగానే రక్తం చూసానంటయ్యా, వాడి వల్ల మనకు సమస్యలున్నా విలిసా? చచ్చా, అలా ఏం ఉండదు సార్. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదయ్యా. ఎవరైనా లోపలుంటే కాలింగ్ బెల్ నొక్కి రావాలని. ఇప్పుడే కదా మీరు కొత్తగా చెప్తున్నారు. 5 నిమిషాల ముందే కదా ఈ ఫైల్ తీసుకురావడానికి వెళ్ళాను. పెట్టావుగా, వెళ్ళు. ఉదయ్కి లాయర్ ఎవరు? ఇంతకీ నిర్ణయించారా లేదా? ఏమని నిర్ణయించుకోమంటారు? లక్షలకు లక్షల ఫీజు అడుగుతున్నారు లాయర్లు. కొంతమంది మామాటానికి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు. ఎవరైనా సరే ఎప్పుడూ 1000 రూపాయల కంటే కూడా నాకు ఎక్కువగా ఫీజు ఇచ్చిన వాళ్లే లేరు. నాలాంటి సివిల్ లాయర్లకి ఆ 1000 రూపాయలే గొప్ప. రండి, లోనికి వెళ్దాం. అది కాదు లాయర్ గారు, తక్కువ డబ్బు తీసుకునే ఒక లాయర్ని నిర్ణయిస్తే. అది కుదరదండి, ఇది హత్య కేసు. ఈ కేసులో దొంగ సాక్షుల్ని బెదిరించడానికి మంచి లాయర్ని పెట్టాలి మనం. అంతేకాకుండా గవర్నమెంట్ లాయర్ అనిల్ కుమార్ అని నేను విన్నాను. ఆయన గనక మన ఈ ఉదయ్ కేసు వాదించడానికి ఒప్పుకున్నాడంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మన శాంతి లేదు, నిద్ర పట్టడం లేదు. మీ ఇంటి స్థలంలో కొంత భాగం అమ్మితే? అది అమ్మడానికి వెళ్ళారు. కొన్ని తరాల నుంచి వస్తున్న ఆస్తి ఇది. దీని హక్కుదారులందరూ ఎక్కడెక్కడో ఉన్నారు. ఇకపోతే తన నగల్ని అమ్ముకోమని ఇందిర నాతో అంది. నేను ఒప్పుకోలేదు. ఈ రోజు ఆ నగల్ని అమ్మేస్తే రేపు తనకి పెళ్లి చేయడానికి కావాలి కదా. ఆఖరికి మా ఉదయ్ ఏ గతి లేకుండా జైలు పాలై నానా అవస్థలు పడతాడో ఏమో. ఏది ఏవైనా విధి ప్రకారమే అంతా జరుగుతుంది. హలో, ఉండండి, ఇస్తాను. ఎస్పీ లైన్లో సార్. ఎస్ సార్, చెప్తాను సార్, చెప్తాను. ఎలా ఉంది? ఇప్పుడేగా చూస్తున్నాను. మీ ఒపీనియన్ కాస్త త్వరగా తెలిస్తే బాగుంటుందని సార్ అంటున్నారు. సుధాకర్ బాబేగా? ఏంటి సార్? ప్రాసిక్యూషన్ తరపున సుధాకర్ బాబు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించరే. మామూలుగా నేరస్తులేగా సపోర్ట్ చేస్తారు. డబ్బున్న నేరస్తుడైతే ఇక చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఏమైంది ఆయనకు? మలుపు తిరిగారు. 2-3 కేసులు ఇరుక్కున్నారు కదా, ఇప్పుడు మారారు. అదంతా సుధాకర్ బాబు కావాలని చేసిందే కదా. సరే, అదంతా నాకు అనవసరం. వెల్ మిస్టర్ విల్సన్, సీయూ సార్. వస్తాను. వాడేమన్నాడు? కుట్రదారు డబ్బు గలవాడైతే మనకు బాగా డబ్బు వస్తుందనా? రాస్కెల్, అది విని నువ్వు సంతోషించుంటావే. నన్నేగా వాడు అందే సార్. నన్ను ఆ విధంగా అనుకోవద్దు సార్. ఏవయ్యా, వాది ప్రతివాది దగ్గర నుంచి డబ్బు తడపకుండా ఏ ప్రాసిక్యూటర్ అయ్యా సిన్సియర్గా వాదిస్తాడు? ఒక్కడున్నాడేమో చూపించవయ్యా. ఈ కేసు అవ్వని వాడి సంగతి నేను చూస్తాను. కోర్టు పక్కకేకి రాడు వాడు. ఆ తర్వాత వాదించడు కూడా. అనిల్ కుమార్ ఆడు బాబీడికి పేరు ఎలా పెట్టాడు? ఆ అమ్మ బెట్టిన పేరే ఉంటుందిరే. రండి రండి, ప్లీజ్ బి సీటెడ్ సార్. థ్యాంక్ యూ. కేసు హిస్టరీ చదివాను, అందులో ఉన్న సాక్షులందరినీ నేను చూడాలి, వాళ్ళని విచారించాలి. ఎప్పుడు అరేంజ్ చేస్తారు? ఏంటి పీపీ, సాక్షుల్ని చూడడానికి మీకు ఏమైనా అభ్యంతరమా? ఉంటే చెప్పండి. అలాంటిదేం లేదు, ఎప్పుడు కావాలంటే అరేంజ్ చేస్తాం. దెన్ బెటర్ అరేంజ్ ఇట్. ఓకే సార్. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను ఏదో పొగిడారు కదా, దాంట్లో కొంతవరకు నేను విన్నాను. తిరిగి నేను అదే విధంగా మిమ్మల్ని పొగడచ్చా? అచ్చ తెలుగులో మంచి ప్రాసతో బూతులు కలిపి చెప్పనా? వింటే నీ చెవులు మూసుకుపోతాయి, బాంబులు పేలినా వినిపించవు.
వస్తాను. హలో. 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 ఏంటి ఇటు పక్కకి? ఎస్పీని కలవడానికి వచ్చాను. ఓహో, వస్తాను. మిస్టర్ రాజు, సీత హత్య కేసు డైరీలో ఇన్వెస్టిగేషన్ చేసేది మీరే అని చూశాను. తర్వాత ఎందుకని ఈ కేసు డిఎస్పీ విల్సన్ చేతికి వెళ్ళింది? అలా వెళ్ళడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? ప్రత్యేకమైన కారణం ఏం లేదు సార్. ఈ కేసు ప్రారంభించిందే నేను. మధ్యలో ఈ యువజన సంఘం వాళ్ళు, పత్రిక వాళ్ళు ఈ కేసుని సెన్సేషనల్ చేశారు. ఇది పాపులర్ అవ్వటం వల్ల ఒక సీనియర్ ఆఫీసర్ ఇన్వెస్టిగేస్తే బాగుంటుందని విల్సన్ గారికి ఎస్పీ గారి కేసు అప్పగించారు. అంతేనా? ఆ ఫ్యామిలీకి నేను క్లోజ్ గా ఉండటం వల్ల మిగతా వాళ్ళు తప్పుగా అనుకోకూడదుగా. అది కూడా ఒక కారణం అనుకోండి. పచ్చి అబద్ధం సార్. ఈయన ఆ కేసు ముందు ఫెయిల్ చేసింది సార్. ఆ కేసు నుంచి ఈయన మార్చడానికి ప్రత్యేక కారణం ఉంది సార్. ఈయన ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు అనుకున్నట్టు జరగదు కదా సార్, అదే కారణం. వాళ్ళు అనుకున్నట్టయితే ఈ కేసు వాళ్ళు వెంటనే ముగించాలి. ఎందుకంటే వాళ్ళు కష్టపడడానికి సమయం లేదు. అందుకే ఉదయ్ కుమార్ ని బలిపశువు చేస్తున్నారు సార్. నేను ఒక విషయం మీకు ఓపెన్ గా చెప్తాను. ఎవరైనా అమ్మాయి సరదాగా ఉదయ్ కుమార్ దగ్గరకు వచ్చిందంటే ముందు కనపారిపోతాడు సార్. అలాంటి భయస్తుడు సార్ ఆయన. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయిని బలత్కారం చేసి చెరువులో తోసాడంటే ఇది నమ్మేటట్టుందా సార్? అలా నువ్వే ఒక నిర్ణయానికి రావద్దు. మనిషి మనసు ఒక కోతి లాంటిది. ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాంటి చాలా కేసులు నేను చూశాను. నేను వస్తాను. ఓకే సార్. అయితే ఈయన్ని వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసేసే ఉంటారు. బాలా, ఈ మధ్య నీకు నోటి దురద ఎక్కువ అవుతుంది. దానివల్ల నీకే ప్రాబ్లం. కాస్త జాగ్రత్తగా ఉండు. ఏమా, తమ్ముడు ఇంట్లో లేడా? లేడు, ఎవరో వకీలు కృష్ణని కలవాలని వెళ్ళాడు. ఓహో, అమ్మాయి విషయం సరిగ్గా పట్టుకో. అమ్మాయిని చూశాడు కదా, నచ్చిందో లేదో నీకేమైనా చెప్పాడా? బయటికి చెప్పడం లేదు, కానీ అతను మాట్లాడే మాటల్ని బట్టి చూస్తే ఇష్టంగానే ఉన్నాడు. దాని గురించి నువ్వు అడగలేదా? ఇష్టము అని చెప్పట్లేదు, ఇష్టం లేదు అని చెప్పట్లేదు. అనయ్య, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అంటే అమ్మాయిని నేనేమైనా చేసుకోబోతున్నానా ఏం చెప్పు? ఇదిగో ఇదిగో కాసాగు. పెళ్లి కూతురికి అమ్మా నాన్న అమెరికాలోగా ఉన్నారు. అయితే పెళ్లికి ముహూర్తం పెట్టాలి. నీకెందుకు తొందరగా ఉంది? లేదు, మనం కూడా అమెరికా చూడొచ్చు కదా. ఈ వయసులో ఇంకెక్కడికి వెళ్ళాలనిపించట్లేదు నీకు? నే చదివే వయసులో నువ్వు నర్సింగ్ చదువుకో, నిన్ను అమెరికా పంపుతానని చర్చ్ లో ఫాదర్ చెప్పారు. నువ్వేమైనా ఆవుకాయవా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి? నిన్ను అమెరికా పంపించడం దండ ఖర్చని ఆ రోజే ఫాదర్ తెలుసుకుని నిన్ను ఇక్కడే ఉంచారు. అర్థమైందా? ఈ వయసులో మనిషికి ఎంత దురాశ. నువ్వు పైపు అలాగే వదిలేసి వచ్చావా? అనవసరంగా దండ ఖర్చు పెడతావు. ఏ పెసనారితో మాట్లాడలేం బాబు. దండ ఖర్చు పెడతారు. ఇంత కష్టంలోనూ ఆ దేవుడు మన మీద జాలి చూపిస్తున్నాడు. అందుకు మనం సంతోషించాలి. మనం ఇన్ని సమస్యల్లో ఉన్నా మగపెళ్లి వాళ్ళు మాత్రం మాట తప్పలేదు. నువ్వు నిర్దోషమని వాళ్ళు అనుకున్నారేమో, అది అదృష్టం. గవర్నమెంట్ లాయర్ గారు అనిల్ కుమార్ అని విన్నాను. ఆయన వాదించిన ఒక కేసు ఇప్పటి వరకు ఓడిపోలేదని ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. అదంతా తప్పు చేసిన వాళ్ళ కేసు వాదించి జయించింది. నువ్వు ఏ తప్పు చేయలేదు కదా. మన లాయర్ గారు ఎవరని నిర్ణయించారా మావయ్య? నిర్ణయించలేదు, దాందే ఉంది, ఇంకా టైం ఉంది కదా. టైం అయింది. నీతో ఎన్నిసార్లు చెప్పాలయ్యా, చెప్పకుండా లోపలికి రావద్దని. మీరు ఎస్ఎన్ తర్వాతగా నేను వచ్చింది. ఎస్ఎన్ చెప్పావులే, ఏంటా చేతిలో? ట్రెషరీలో ఇవ్వాల్సిన బిల్లు. ఈరోజు 11 ఇవ్వాలి. రేపు ఇవ్వచ్చులే సార్. ఇందులో మీ టీఏ బిల్లే ఎక్కువ, రేపు ఇమ్మంటారు సార్? ఇలా ఇవ్వయ్యా. నువ్వు వెళ్ళి టీ చెప్పురా. నేను కానిస్టేబుల్ దగ్గర చెప్తాను సార్. ఏ, నువ్వు చెప్తే తగ్గిపోతావా? వెళ్ళి చెప్పవయ్యా. ప్రిస్టేజ్ చూస్తున్నాడు. సార్ మర్యాదగా మాట్లాడచ్చుగా, ఎంతైనా ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా. ఇది నా ఆఫీస్ విషయం, నేను చూసుకుంటాను. లాయరు నీ పని నువ్వు చూసుకో.
ఇలా రండి. ఈ నమస్కారం కోర్టులో పెట్టచ్చు. ఈయనే కదా మోటివ్ను ప్రూవ్ చేసే సాక్షి. అవును. మీరే కదా సీత తల్లి. అవునండి. ఆ ఉదయ్ కుమార్ 2-3 సార్లు హద్దు మీరు ప్రవర్తించాడని మీ అమ్మాయి మీ దగ్గర చెప్పిందని పోలీసుల దగ్గర మీరు చెప్పారా? చెప్పాను సార్. ఈ రోజుల్లో బిఏ ఎంఏలు చదివిన వాళ్ళకి పని దొరకడం కష్టం. అయినా ఇంటి పని విషయానికి వస్తే అలా కాదు, మనిషి దొరకడమే కష్టం. అలాంటప్పుడు మీ అమ్మాయి పదే పదే కంప్లైంట్ చేసినా మళ్ళీ అక్కడికే మీ అమ్మాయిని ఎందుకు పంపారు? ఆ కుటుంబం గొప్పదని అతన్ని అల్లుణ్ణి చేసుకోవచ్చని వదిలేశారా? చూడండి, అనవసరమైన విషయాలు అడిగి ఆవిడని ఇబ్బంది పెట్టకండి. ఆవిడ చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే దాని గురించి అడగండి. పీపీఎంఓ డిఫెన్స్ లాయర్ అవ్వకూడదు. ఏం అడగాలి ఎలా అడగాలి అన్నది నేను చూసుకుంటాను. మీరు రాసి పెట్టిందంతా నమ్మాలని రూల్ ఏమీ లేదు. సాక్ష్యం చెప్పేవాళ్ళు నిజాయితీ వాళ్ళని నేను తెలుసుకోవాలి. మీ ముందు వెళ్ళిన ప్రశ్నలు అడగడం నా వల్ల కాదు. ప్లీజ్, మీరు వెళతారా నేను వెళ్ళనా?